రుద్రంగి మండల కేంద్రంలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఎంపీపీ గంగం స్వరూపరాణి అన్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ భాస్కర్ పరిశీలించారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, నష్టపోయిన రైతులు పంట పొలాల నివేదిక తయారు చేసి కలెక్టర్ గారికి సమర్పిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో జెడ్పీడీసీ గట్ల మీనయ్య, రైతు సమన్వయ కమిటీ చైర్మన్ కేసిరెడ్డి నర్సిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పొన్నాల శ్రీనివాస, సర్పంచ్ తర్రే మనోహర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కురిసిన అకాల వర్షాలకు రుద్రంగి మండల కేంద్రంలోని చాలా రైతుకు కూడా న్యాయం జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎవరు కూడా బాధపడద్దని సందర్భంగా రైతులకు తెలియజేసుకుంటూ మెచ్చుకుంటున్నారు. రుద్రంగి మండల కేంద్రంలో నిన్నటి రోజున అకాల వర్షాలు పడడం, దానితో మనకి రైతులకి తీవ్ర పంట నష్టం వాటిల్లడం జరిగింది. ఇది చాలా బాధాకరం. దిగులు పడవద్దు, కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించగలరు. మరియు ఇక్కడికి వచ్చినటువంటి జడ్పీటీసీ గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి మరియు మీడియా మిత్రులకు, ఇంకా ముఖ్యంగా రైతులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు.